కంచి ఐలయ్య గృహ నిర్బంధంపై టీమాస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఐలయ్యకు మద్దతుగా ఆయన ఇంటికి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకున్నారు. శాంతియుతంగా సభ నిర్వహించి తలపెట్టిన ఐలయ్యను హౌజరెస్ట్ చేయడం తగదంటూ ఆందోళనకు దిగారు. కంచె ఇంటి వద్ద తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిన్నారెడ్డి అందిస్తారు. కంచె ఐలయ్యకు విజయవాడలో పౌర సన్మానం నేపథ్యంలో హైదరాబాద్ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కంచె ఐలయ్య ఇంటి తార్నాక వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడం జరిగింది. పోలీసులు మోహరించిన నేపథ్యంలో అటు టీమాస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి నినాదాలు చేస్తున్నారు. కంచె ఐలయ్యను విజయవాడ వెళ్లేలా పర్మిషన్ ఇవ్వాలని కూడా వారు కోరుతున్న పరిస్థితి అనిపిస్తుంది. ఈ రోజు నిన్న సాయంత్రం నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ పెద్ద ఎత్తున మఫ్టీ పోలీసులు కూడా ఐలయ్య ఇంటి ముందు వచ్చి విజయవాడ నేపథ్యంలో ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది. అటు ఏపీ పోలీసులతో పాటు ఇటు తెలంగాణ పోలీసులు కూడా ఇక్కడ ఐలయ్యకు నోటీసులు ఇవ్వడం జరిగింది. మీకు అనుమతి లేనందున ఇక్కడ నుంచి వెళ్లే ప్రసక్తి లేదని ఇక్కడ నుంచి వెళ్ళకూడదు అంటూ కూడా వారు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఇక్కడ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కంచె ఐలయ్య ఇంటి ముందు తార్నాకలోని కంచె ఐలయ్య బయటికి వెళ్లే విధంగా పోలీసులు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఈ మరోవైపు టీమాస్ నుంచి పెద్ద ఎత్తున ఏపీ ప్రభుత్వంతో కూడా చర్చలు జరుగుతున్నాయని టీమాస్ ప్రతినిధులు చెప్తున్నారు. టీమాస్ కార్యకర్తలు కూడా చెప్తున్నారు. కొంతమంది టీమాస్ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళని అడిగి వివరాలు చూస్తున్నారు. చెప్పండి, మీరు కార్యకర్తలు ఏ విధంగా ఉండబోతుంది? ఈ రోజు హక్కుల గురించి అక్కడ సభ జరుగుతుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు దుర్మార్గమైనటువంటి చర్యలు ఆలోచించి ఇది కులాల మధ్య ఘర్షణలాగా సృష్టించి ఆ ఇచ్చిన పర్మిషన్ ని రద్దు చేసి దాన్ని ఏదో పద్ధతుల్లో చేస్తా ఉన్నారు. ఇది అప్రజాస్వామికమైన చర్యలు. అందుకోసమే మేము ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ వెళ్తాము, విజయవాడ వెళ్లి సభ జరిపి తీరుతాము, సభ కూడా అనుమతి ఇవ్వాలని మేము టీమ్ హౌస్ పరంగా డిమాండ్ చేస్తాం. చెప్పండి సార్, మీరు ఐలయ్య గారు ఇప్పటి వరకు ఇంటి నుంచి బయటకు రాలేదు, విజయవాడ వెళ్లే కార్యక్రమాన్ని మీరు ఏమైనా ప్రకటించడం జరిగిందా? ఏం చేయబోతున్నారు? అక్కడ విజయవాడలో పర్మిషన్ అడిగినాము, జింకానా గ్రౌండ్ లో మాకు పర్మిషన్ ఇచ్చినారు, పర్మిషన్ క్యాన్సిల్ చేస్తా అన్నారు. ఇంకోసారి మళ్ళీ పర్మిషన్ ఇవ్వాలని మళ్ళీ అడిగినాము. ఒకవేళ అక్కడ పర్మిషన్ ఇస్తాము, ఒక హాల్ మీటింగ్ పర్మిషన్ ఇస్తాము అంటే తప్పకుండా విజయవాడ వెళ్తాము. ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్ రైట్, ఇట్ ఈస్ అవర్ కాన్స్టిట్యూషనల్ రైట్. అన్ఫార్చునేట్లీ చంద్రబాబు నాయుడు, చంద్రశేఖర్ రావు డస్ నాట్ బిలీవ్ ఇన్ కాన్స్టిట్యూషన్. అక్కడ మీటింగ్ అయితే తప్పకుండా అక్కడ వెళ్తాము, ఆ మీటింగ్ లో మాట్లాడతాము. అంతవరకు ఇక్కడే మేము ప్రొటెస్ట్ చేస్తాము. హౌస్ అరెస్ట్ చేయడానికి ఇట్స్ ఇల్లీగల్ అరెస్ట్. ఐలయ్య గారు బయటికి రాలేకపోతున్నాం, బయటికి కూడా ఇప్పటి వరకు రాలేదు, విజయవాడ వెళ్ళాల్సిన కార్యక్రమం కూడా రద్దు చేసుకున్నట్లుగా అనిపిస్తుందా, లేదంటే మీరు ఖచ్చితంగా వెళ్తారు? రద్దు చేసుకునే ప్రసక్తే లేదండి, ఖచ్చితంగా వెళ్తాము. కాకపోతే పర్మిషన్ కోసం మేము అక్కడ చూస్తున్నాము, అక్కడి నుంచి మా వాళ్ళు కూడా ఏ విషయం చెప్తారనే చూస్తున్నాము. కానీ మేము ఈ హౌస్ అరెస్ట్ మాత్రం ఖచ్చితంగా ఖండిస్తున్నాము. మేము ఆ మీటింగ్ మాత్రం ఖచ్చితంగా వెళ్లి తీరుతాం. చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడైనా స్పందించాలి. ఏం చేస్తున్నావు, ఒకవేళ ఐలయ్య సార్ మీద కాక ఏ మాత్రం కవింపు చర్యలు కానీ చేస్తే మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాన్ని చూసి గొల్ల కుర్మలు అందరం కలిసి పాదయాత్ర చేసి ఐలయ్యను కాపాడుకుంటూ ఆయన సాహిత్యం కాపాడుకుంటామని చెప్పి కబర్దార్ అని చెప్పి చెప్తున్నారు. పర్మిషన్ ఇవ్వకుండా తమ పైన ఒత్తిడి చేస్తే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరిస్తారు. కెమెరామెన్ కృష్ణమూర్తి వచ్చిన రెడ్డి టీవీ హైదరాబాద్.